షాద్నగర్ లో పోలీసులు దాస్తికం చేశారు. నేరం ఒప్పుకోవాలంటూ తల్లి కొడుకు చిత్రహింసలు పెట్టారు. దెబ్బలు తట్టుకోలేక తల్లడిల్లుతుంది ఆ బాధితులు. ఇక బూట్కాలతో పోలీసులు తన్నారంటూ బాధితులు వ్యక్తపరుస్తున్నారు. షాద్నగర్ ఏసీపీని ఆశ్రయించారు బాధితులు. చర్యలు తీసుకోకుండా ఆసుపత్రిలో చూపిస్తామని హామీ ఇచ్చారంటూ బాధితులు వ్యక్తం చేశారు. అయితే బంగారం చోరీ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి భార్యాభర్తలు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భర్తను వదిలేశారు పోలీసులు. ఆ తర్వాత తల్లి కొడుకుపై ప్రతాపం చూపించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక బంగారం సంబంధించిన చోరీ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని తీసుకెళ్లి మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన రామరెడ్డి అనే ఈ పోలీసు దాష్టికానికి పాల్పడ్డాడు. బూట్ కాల్తో తంతు కొట్టి చిత్రహింసల గురి చేశాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఎస్ మణికంఠ, సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటారు, అసలు ఏం జరిగింది, అనుమానితుల్ని ఇంత ఘోరంగా చిత్రహింసల గురి చేయడం గల కారణం ఏంటి? షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఉంటున్నటువంటి ఒక కుటుంబాన్ని పోలీసులు వారి ప్రతాపం చూపించారు. ఆ కుటుంబంపై గత నెల బంగారం చోరీ జరిగిందనేటటువంటి కేసు రావడం జరిగింది. ఆ కేసులో విచారణలో భాగంగా నాగేందర్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ఫిర్యాదులో భాగంగా కొన్ని ఒక కుటుంబాన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారిస్తున్న సమయంలో భర్త భీమయ్య అనేటటువంటి వ్యక్తిని వదిలేసి ఆయన భీమయ్య భార్య సునీత, అదేవిధంగా తన కుమారుడు జగదీష్ ను పోలీసులు తమ దగ్గరే ఉంచుకొని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చోరీ చేసినటువంటి బంగారంకు సంబంధించి కావచ్చు, నగదుకు సంబంధించి నిజాన్ని ఒప్పుకోవాలంటూ కూడా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఒక మహిళను, అదేవిధంగా ఒక మైనర్ బాలును, ఇద్దరిని కూడా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వారిపై బూటు కాలుతో తంతు, రబ్బరు బెల్ట్తో కొడుతూ పూర్తిగా చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. గత నెల వారింటి పక్కనే ఉండేటటువంటి నాగేందర్ అనేటటువంటి ఇంటిలో దాదాపుగా 26 తులాల బంగారము, 2 లక్షల రూపాయల చోరీ జరిగిందంటూ కూడా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసులో అనుమానాస్పదంగా ఈ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో భాగంగా విచారణ చేస్తున్నాం అనేటటువంటి నెపంతో విచారణలో భాగంగా వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగా బాధితులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా బూటు కాలుతో తంతు, రబ్బరు బెల్ట్తో కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. మైనర్ బాలుడు అని చూడకుండా, ఒక మహిళ అని కూడా చూడకుండా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి పూర్తిగా తన కర్కశత్వాన్ని మాపై ప్రదర్శించారంటూ కూడా బాధితులు వాపోతూ షాద్నగర్ ఏసీపీని ఆశ్రయించారు. షాద్నగర్ ఏసీపీకి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా కూడా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా సంబంధిత ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుంటామనేటటువంటి మాట చెప్పకుండా మీకు ఆసుపత్రికి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తాము, ఆసుపత్రికి చూపిస్తామని వారు వీరికి చెప్తున్నారంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక దళిత మహిళపై, అదేవిధంగా ఒక మైనర్ బాలుడిపై ఇంత కర్కశత్వంగా ప్రవర్తించడం ఏంటంటూ కూడా ప్రజా సంఘాలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఒకవేళ వారు నిజంగానే దొంగతనం చేసి ఉన్నట్టయితే చట్టపరంగా వారికి ఎటువంటి శిక్ష వేయాలన్నటువంటి శిక్ష వేయాలి, కానీ ఇంటరాగేషన్ పేరుతో మహిళపై, మైనర్ బాలుడిపై థర్డ్ డిగ్రీ ఎట్లా ప్రయోగిస్తారంటూ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి అనుమానితుల్ని ఇంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేయడం అనేది ఏమైనా ఎక్కడ కూడా చూడలేదు. అనుమానితులు ఇంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేస్తారా? ఎస్, ఎగ్జాక్ట్లీ, షాద్నగర్ పట్టణంలో పూర్తిగా ఇదే చర్చనీయాంశంగా మారింది. వారు దొంగతనం చేసినట్టుగా నిరూపణ కాలేదు, వారిపై అనుమానంతోనే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. 10 రోజుల నుంచి కూడా కస్టడీకి తీసుకున్నట్టుగా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ వారిని ఇంతవరకు కూడా రిమాండ్ కు పంపించట్లేదు. కానీ వారిని పూర్తిగా ఈ విచారణ పేరుతోనే వారిపై చిత్రహింసలు గురి చేస్తున్నారు అనేది స్థానికులు కావచ్చు. అదేవిధంగా చోరీ గురైనటువంటి బంగారం అంటున్నారు, అదేమైనా దొరికిందా వాళ్ళ దగ్గర ఇంట్రాగేషన్ లో, ఈ డిటెక్టివ్ ఈ ఇంట్రాగేషన్ లో వారి నుంచి ఏమైనా సమాధానం దొరికిందా? 26 తులాల బంగారము, 2 లక్షల రూపాయల నగదు చోరీకి గురైంది అనేది ఎవరైతే నాగేందర్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ఫిర్యాదు. అందులో భాగంగానే విచారణ చేస్తున్నారు. విచారణ కంటే ముందుగానే ఎవరైతే చోరీ చేసిన వ్యక్తులు ఆ బంగారంని, అదేవిధంగా నగదుని వారి ఇంటి ముందే పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ నాగేందర్ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయినట్టుగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో బంగారం అక్కడ ఉంచలేదు, కొంత బంగారాన్ని, కొంత నగదును వారు అపహరించారు. పూర్తిగా 26 తులాల బంగారం, 2 లక్షల రూపాయలకు గాను అంత మొత్తంలో కాకుండా కొంత
ఒక 2 తులాల బంగారం కావచ్చు కొంత వరకు తగ్గించి పెట్టారనేది బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో భాగంగానే తాము అనుమానితులుగా పక్కింటి వారు అయినటువంటి భీమయ్య, సునీత వారి కుటుంబ సభ్యుల్ని పూర్తిగా కస్టడీలో తీసుకున్నటువంటి పరిస్థితి. భీమయ్య, సునీత అదేవిధంగా వారి కుమారుడు 13 ఏళ్ల జగదీష్ ని ముగ్గురిని కూడా అదుపు తీసుకున్నారు. అదుపులో ఎగ్జాక్ట్ వారు పూర్తిగా పోలీసుల దెబ్బలతో పూర్తిగా వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వారిపై 3rd degree ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. కళ్ళకు జెండు బాంబు చూస్తూ, అదేవిధంగా రబ్బర్ బెల్ట్ తో కొడుతూ, పూర్తి కళ్ళతో తంటూ పూర్తిగా చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఈ సమాచారం ఇన్స్పెక్టర్ రామరెడ్డిపై ఫిర్యాదు చేశారా? పై స్థాయి అధికారులు ఏం చెప్తున్నారంటే, ఒక అనుమానితుల్ని, మహిళని, వారి కొడుకుని అంటే సుమారుగా చిన్న వయసున్న వ్యక్తిని కూడా, ఇద్దరిని ఇంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేయడం అనేది పై స్థాయి అధికారులకు సమాచారం చేరిందా? ఎగ్జాక్ట్ వాళ్ళంతా కూడా శాంతనగర్ ఏసీపీని అప్రోచ్ కావడం జరిగింది. తమపై జరిగినటువంటి పోలీసులు తమపై ఏ విధమైనటువంటి దాష్టికాన్ని ప్రదర్శించారో అదంతా కూడా శాంతనగర్ ఏసీపీకి చెప్పుకున్నట్టుగా బాధితులు చెప్తున్నారు. అక్కడ శాంతనగర్ ఏసీపీకి సంబంధించినటువంటి అధికారులు కూడా సంబంధిత ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుంటామనేటటువంటి హామీని అయితే వారికి ఇవ్వలేదు. కానీ మీకు ఏదైతే పోలీసుల దాడిలో పోలీసులు చేసినటువంటి 3rd degree దాంతో దెబ్బలు తగిలాయి, పూర్తిగా ఆరోగ్యం క్షీణించింది, కాబట్టి మీకు వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చినట్టుగా బాధితులు చెప్తున్నారు. తమకు కావాల్సింది వైద్య ఖర్చుల కోసం చేసింది కరెక్టే, కానీ మీకు వైద్య ఖర్చులు ఇస్తామంటూ పోలీసులు అసమర్థంగా మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్గా బాధితులు మాత్రం అదే చెప్తున్నారు. ఏసీపీని ఆశ్రయించాం, శాంతనగర్ ఏసీపీని ఆశ్రయించినప్పటికీ కూడా వారు మాకు వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. తప్పిస్తే శాంతనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డిపై చర్యలు తీసుకుంటామనేటటువంటి హామీని మాత్రం ఇవ్వట్లేదు అనేది బాధితులు చేస్తున్నటువంటి పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారు? బాధితులు ఏ రకంగా ఉన్నారు ఇప్పుడు? బాధితుల పక్షం ఎవరైనా ఫైట్ చేసే అవకాశం, ఎందుకంటే ఇంత విచక్షణ రహితంగా చిత్రహింసల గురించడం అనేది అనుమానంతో మీకు అక్కడ వాళ్ళని అటాక్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది లీగల్ గా ప్రొసీడింగ్స్ లో ఉండే అవకాశం లేదు. సో వారి తరఫున పోరాడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్ గా ఈ ఘటన జరుగుతూ కూడా గత కొంత రోజులుగా జరిగినప్పటికీ ఈ రోజే ఈ ఘటన కూడా పూర్తిగా వెనుకలోకి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు అంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక మహిళను, అందులో భాగంగా ఒక మైనర్, 13 ఏళ్ల బాలుడిని ఆ రకంగా వారు 3rd degree ప్రయోగించడానికి ఎట్లా సాధ్యపడుతుంది అనేటటువంటి కోణంలో కూడా నెటిజన్లు అంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ మహిళా కానిస్టేబుల్స్ కావచ్చు, వారంతా కూడా అడగాల్సి ఉంటుంది, విచారణ చేయాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా అత్యంత దారుణంగా జెండు బాంబు కళ్ళ కూస్తూ, బూటు కాళ్ళతో తొక్కుతూ, రబ్బర్ బెల్ట్ తో మైనర్ బాలుడి అనేది కూడా చూడకుండా తన కాళ్ళపై, తన పాదాలపై రబ్బర్ బెల్ట్ తో కొట్టారనేది బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏదేమైనప్పటికీ బాధితులు పూర్తిగా తమకు అన్యాయం జరిగిందంటూ కూడా తమ గోడు వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వారు కూడా బాధితులకు న్యాయం చేస్తామనేటటువంటి ఒక భరోసాను కల్పించలేదనేది బాధితులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద ఒక బంగారం చోరీ కేసులో, షాద్నగర్ లో జరిగింది ఘటన, బంగారం చోరీ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి కుటుంబాన్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇంట్రాగేషన్ పేరిట, వారిని అనుమానితుల్ని ఇంట్రాగేషన్ పేరిట, పలుమార్లు విచారణ పేరిట హాజరు కమ్మని చెప్పి వేధించేవారు. తర్వాత ఒకనొక సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్తని వదిలేసి భార్యని, కుమారుని ఇద్దరు కూడా చిత్రహింసలకు గురి చేశారట, 3rd degree కూడా ప్రయోగించారంటే తెలుస్తోంది. సో రామరెడ్డి అనేటువంటి ఈ ఇన్స్పెక్టర్ వారిని అనుమానితులుగా ఉన్న సమయంలోనే, అంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు, వారి దగ్గర నుంచి ఎటువంటి నగదు దొరకలేదు, వారు ఎటువంటి సమాచారం లేదు, ఇవన్నీ ఏమీ లేకుండా అనుమానితులుగా ఉన్నప్పుడే అనుమానితులుగానే వారిని చిత్రహింసలకు గురి చేశారు, 3rd degree కూడా ప్రయోగించారట. చాలా వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు కొంత అనారోగ్య బారయ్యారు. తర్వాత ఈ విషయాన్ని పై స్థాయి అధికారులకి, ఏసీపీకి ఫిర్యాదు చేస్తే మీ వైద్యానికి ఖర్చులు ఇస్తాం కానీ రామరెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోమన్నట్టుగా అసమర్థంగా నిర్లక్ష్యంగా మాట్లాడట. సో పెద్ద ఎత్తున ఆ బాధితులు కూడా వాపోతున్నారు, పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆ బాధితులు మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. అది క్రికెట్ ఆడే బాధ లేకుండా సార్, ఇక చేతులే మన నీకు వసలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టించారు, కాళ్ళు దగ్గరికి వసలే సార్, రెండిళ్ళు ఎడిపించి గాజులన్నీ ఎక్కిండ్రు, అమ్మిటలు తీసిండ్రు, ఇక ఆడమే మధ్యలో పట్టుకోమో పట్టుకోమంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడదు, తలక ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు, ఇక ఇది మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇక్కడ 2 కళ్ళు పెట్టిర్రు, ఓసారి మళ్ళా కట్టింది కళ్ళగలని ఇట్లా కళ్ళు పెట్టిర్రు, ఇక ఆ కాళ్ళకి తలగిర్రు, ఇవి ఇట్లా కట్టేసారు, నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మూసిన నేను ఏం చేస్తా సారు, అద్దెకలు కోపలేక ఎవరెవరు పేరు చెప్పిందంట నాకైతే మత్తులే సారు,
మీరు కాలు ముక్తానన్నింటిలో బయట ఏ దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె వచ్చిపోతాను కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఎక్వైరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టారు అదొక్కరు గుర్తు తెలుసుకున్నాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందని చచ్చిపోతాను సార్. నేను నాకు ఆ ధైర్యం లేదు, ఏం చేయను సార్. నేను అటువంటి పనులు మీ అసలు కాలు ముక్కి సార్ నాకు లేదు అని నేను పదాలు పంపింటాను. నేను పదాలు చేసినప్పుడు ఏం చేశారు ఇదంతా ఆ పెద్ద సార్ అంటారు ఎవరు ఏమాత్రం సారు ఇదంతా దమ్మిరు సార్. ఇది దమ్మిరుతున్న దావకాలని అనుకున్నాము. బయటికి వెళ్ళిన ఇస్తలే రాదు పెట్రోల్ రష్ అంటే బిడ్డ ఎట్లా బయటికి వెళ్తావు? నీ మగని నిన్ను నీ బిడ్డని నీ కొడుకును పెట్రోల్ రష్ అంటే పెడతాం నువ్వు ఎట్లా బయటికి వెళ్తావు? చూస్తేనే మా బంగారం మాకు తెచ్చి అని అంటే నేను ఏం చేస్తాను? పొడి ఓం బట్టి తెచ్చి కొడద ముఖాల్చి అని సార్ వాళ్ళంటే నేను ఇట్లంత అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి మా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా జరసేపు రాను మళ్ళీ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట నేను ఉండను మీరు అట్లా వేస్తాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ అందరు మొగలు విటరని ఒక్క ఆడపిల్ల పొడి ఓం బట్టి తెచ్చి కొడద ముఖాల్చి అని సార్ వాళ్ళంటే నేను ఇట్లంత అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి ఆ ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా జరసేపు రాను మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావు అంట నేను ఉండను మీరు అట్లా వేస్తాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ అందరు మొగలు విటరని ఒక్క ఆడపిల్ల మాత్రం పొడి ఓం బట్టి తెచ్చి కొడద ముఖాల్చి అని సార్ వాళ్ళంటే నేను ఇట్లంత అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి ఆ ఎందుకు వెళ్ళిపోయారు? నైటీ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టింది. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయన బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకెళ్ళాక ఇట్లాంటి ఆపు నిక్కర్ వేసారు, బట్టలన్నీ వేసారు. ఆపు నిక్కర్ వేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాలు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట కట్టేసారు. చేతులు ఎంట కట్టేసి కాళ్ళు జాపి పిచ్చారు. సాపి పిచ్చి కాళ్ళు కట్టేసారు. కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టారు. మేడము మధ్యలో నివాదాన్ని తిరికించుకున్నారు. ఇక నేను తిరిపించుకున్నాగా సార్ నింట చూసిన పెట్టారు. ఇక కొడతా ఉంటుంది సారు, అంతా కొడు మాత్రం కొట్టదు సారు. మస్తు కొట్టారు సారు, బట్టలు కొట్టారు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నంటే నాకు ఈ వద్దు సారు. మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకుని నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు, నా ప్రియానికి ఆపరేషన్ అయింది, నా మోహన్కి పాన మంచి లేదు, నా కాలిరిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలిరిపోయినా ఇంకా నొప్పి పెట్టింది సార్. నాకు మొత్తం నడవడానికి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి వేసి తన్నిండు దమ్ము వస్తుంది. నాకు మాట్లాడాలంటే ఏంటారు బాపేస్తారు అంటే ఇంకా ఇష్టం పట్ట పట్ట చేతులు పట్టిరు. ఒకసారి పట్టిండు పట్ట పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమిని అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టారు సార్. 2 గంటల వరకు 9:30 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపి ఎందుకు నడువే కాళ్ళు మళ్ళీ ఎన్నుకున్నాక అయితే నడువు అంటారు.